ప్రకాష్ రాజుకి వాదించే ఒక గుణం ఉందనో లేకపోతే నాలెడ్జ్ ఉందనో అతను గొప్పోడు ఎలా అవుతాడు? నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరూ గొప్పోళ్ళు అవుతారా? మంచితనం వేరు నాలెడ్జ్ వేరు అని చెప్పి నాగబాబుకు తెలియదా? అండ్ ఆల్సో కన్నడ ఇండస్ట్రీలో తమిళ ఇండస్ట్రీలో శుభ్రంగా చేతులు కాల్చుకున్నారు ఈ ప్రకాష్ రాజు గారు. అన్ని చోట్ల వేలు పెట్టి ఓడిపోయి ఇప్పుడు మళ్ళీ తెలుగు ఇండస్ట్రీకి వచ్చారు ఆయన. ఏదో నేను ఓడిపోడు చేస్తాను అని చెప్పి. ఓకే, ఆయన మంచోడవచ్చు చెడ్డోడవచ్చు, నేను సర్టిఫికెట్ ఇవ్వాలని అనుకోవట్లేదు. కానీ శ్రీరెడ్డిని ఏడిపించిన వాళ్ళందరూ ఆ రోజు ద్రౌపదిని బట్టలు ఒలిచేస్తే చుట్టుపక్కల నవ్విన ఆ దుశ్శాసనుడితో సహా ఉన్న కౌరవులందరూ ఎవరెవరు ఎంజాయ్ చేశారో, ఆ తర్వాత కాలంలో ఎలా కుక్క చావు చచ్చారో, అలాగా ఈరోజు శ్రీరెడ్డిని చూసి నవ్విన వాళ్ళందరూ ఈరోజు ఏడ్చుకుంటూ మీడియా ముందుకు వచ్చి అయ్యో బాబోయ్ అయ్యో బాబోయ్ అని ఏడుస్తున్నారు ఇప్పుడు. సో ఇండస్ట్రీకి మంచి రోజులు ఇప్పుడు మొదలయ్యాయి. ఇక నుంచి మోహన్ బాబు గారు పెదరాయుడులాగా మంచి తీర్పులు ఇస్తారని, అలాగే దాసరి నారాయణరావు గారు పోయిన తర్వాత ఆయనంతటి లెవెల్ కన్నా ఇంకా ఎక్కువ లెవెల్కి ఆయన మంచి పేరు తెచ్చుకుంటారని చెప్పి నేను నమ్ముతున్నాను. క్యాస్ట్ ఫీలింగ్స్ మోహన్ బాబు గారికి లేవు. రెండోది, మీరే బాబు మీరే దిక్కుబాబు అని అంటే కంపల్సరీ న్యాయం చేసి పంపిస్తారనేది నేను నమ్ముతున్నాను. సో మోహన్ బాబు గారు తీర్పుల మీద కానీ, మోహన్ బాబు గారు బిహేవియర్ మీద కానీ, వైష్ణుబాబు గారి మీద, మనోజ్ గారి మీద చాలా చాలా ఉత్తమమైన క్యారెక్టర్స్, వాళ్ళు చాలా ఉత్తమమైన క్యారెక్టర్స్. కంపారిటివ్లీ మెగా ఫ్యామిలీ, అసలు వీళ్ళ కాళ్ళ గోరికి కూడా వాళ్ళింట్లో ఒక్కళ్ళు కూడా వీళ్ళ ఫ్యామిలీ జో అంటే కంపేర్ చేసుకోవడానికి కూడా సరిపోరు అనమాట. నాకు తెలుసు, నేను గ్యారంటీగా నేను చెప్పగలుగుతాను. ఈరోజు ఈ కుళ్ళు రాజకీయాలు చూస్తుంటే అసహ్యంగా ఉంది. వచ్చి రాజీనామాలు చేయడం ఏంటి? ఓటమిని అంగీకరించండి. మేమందరం మా సభ్యులందరూ ఒక ఇంటి వాళ్ళం, మేమందరం కలిసి పనిచేసుకుంటాం అన్నవాళ్ళు ఈరోజు ఇండస్ట్రీని రెండుగా ఎందుకు చీలుస్తున్నారు? క్యాస్ట్ ఫీలింగ్స్ లేనప్పుడు ఎందుకు రెండుగా చీలుస్తున్నారు? మేము కలిసి పనిచేసుకుంటాం అన్న వాళ్ళు ఎందుకు రిజైన్ చేశారు? మీకు సేవే లక్ష్యం అనుకుంటే బెనర్జీ వచ్చి మీకు ఎప్పటి నుంచో తెలుసు అంటున్నారు, చనువుతో ఏదో ఒక చిన్న మాట అంటే మీడియా ముందుకు వచ్చి ఏడవాలా బెనర్జీ? ఉత్తేజ్ గారు ఇంట్లో వాళ్ళ ఆవిడ కార్యం అయిందో లేదో నాకు తెలీదు, ఇప్పటికీ ఇక్కడికి వచ్చి రాజకీయాలు మాట్లాడుతున్నారు, షేమ్. ఇంకా ఆ తనీష్ చెప్పే అక్కర్లేదు, అతని గురించి మాట్లాడక్కర్లేదు, కొన్ని కొన్ని క్యారెక్టర్ల గురించి మనం మాట్లాడక్కర్లేదు. శ్రీకాంత్ గారు ఎప్పుడో మీకొక్కరికే ఉపయోగపడ్డారని చెప్పి ఎంతో మందికి అన్యాయం జరిగితే సరే ఇవన్నీ పక్కన పెట్టండి. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మా అసోసియేషన్లోకి వెళ్ళి మీ సొంత ఇంట్లో తలుపులేసుకున్నట్టు మా అసోసియేషన్ మా ఛాంబర్ తలుపులేసి శ్రీరెడ్డి మీద కుళ్ళు రాజకీయాలన్నీ రచించి మీడియా మీదకి రాళ్ళేసి కొట్టించి కుళ్ళు మాటలన్నీ మీడియాకి మాట్లాడి మీడియా నా మీద పగబట్టింది అని మాట్లాడి జగన్ గారిని తిట్టి నన్ను తిట్టి లేకపోతే ఇంకొకరిని తిట్టి 24 గంటలు మీరు సేవే 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 దేశానికి సేవ చేస్తాం, రాష్ట్రానికి సేవ చేస్తాం, మా అసోసియేషన్లో సభ్యులకు సేవ చేస్తాం అన్న వాళ్ళు ఇన్ని కుళ్ళు రాజకీయాలు ఎందుకు రచిస్తున్నారో నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు చెప్పాలని కోరుకుంటున్నాను. మీరేం చెప్పారు మా అసోసియేషన్లో ఓటు వేయడానికి వచ్చినప్పుడు? ఎవరు గెలిచినా నాకు ఒకటే అని అన్నారు. ఏ ఇప్పుడు పెద్దరికం తీసుకుని ఎందుకు మీరు రిజైన్ చేస్తున్నారు? రిజైన్ చేయవలసిన అవసరం ఏంటి? గెలుపుని ఓటమికి ఈక్వల్గా తీసుకోండి, వెళ్ళి పని చేయండి అని చెప్పేసి ఎందుకు చెప్పట్లేదు? ఏంటి పెద్ద మనిషి తీర్పు ఎందుకు చెప్పట్లేదు? పెద్ద మనిషి ఇండస్ట్రీకి పెద్ద దిక్కు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. నన్నే కాదు, అసహాయ స్థితిలో ఉన్న ఏ ఆడదైనా మా అసోసియేషన్ ముందుకు వచ్చి నాకు అన్యాయం జరిగిందన్నప్పుడు నీకు ఏం జరిగిందమ్మా, నీకు ఎవరు అన్యాయం చేశారు అని కూర్చోపెట్టి మాట్లాడాల్సిన మీరు, నేను మా అసోసియేషన్లో కార్డు 4 గీసుకోవడానికి కూడా పనికిరాదు. కాకపోతే నేను అందరూ అనుకుంటున్నారు ఏంటంటే కార్డు కోసం శ్రీరెడ్డి బట్టలు ఇప్పింది కాదు,
మా అసోసియేషన్ అనేది ఆర్టిస్ట్ కి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మా అసోసియేషన్ దగ్గరికి తీసుకుని మాట్లాడుతది, నీకు ఏమైంది, ఏం హెల్ప్ కావాలి మా దగ్గర నుంచి అని, మా తరపు నుంచి ఆ అన్యాయం చేసిన పర్సన్ నిలబెట్టి శిక్షిస్తదన్నమాట. అలా చేయమని చెప్పి నేను మా అసోసియేషన్ ముందు బట్టలు ఇప్పాను. ఆ రోజు ఉన్న పెద్దలు ఎవరో కూడా పబ్లిసిటీ స్టంట్ లేకపోతే ఈ నేషనల్ మీడియాని గ్రాబ్ చేయడానికి చుమ్మా బురద జల్లుతున్నారు అని చెప్పేసి చెప్పారు. ఆ తర్వాత నేను మొత్తం ఫోటోలు, వాయిస్ రికార్డులు అండ్ ఆల్సో చాటింగ్లు అన్ని బయట వేసాను. అప్పుడు నేను ప్రూవ్ చేసుకున్నాను నేను కరెక్ట్, అవతల పర్సన్ చేసిన తప్పులేంటో అన్ని నేను ప్రూవ్ చేసుకున్నాను. మా అసోసియేషన్ అప్పుడున్న పెద్దలు అంటే సో కాల్డ్ మెగాస్టార్ చేతిలో ఉన్న ఆ పెద్దలు ఎవరు ఏమి చేయలేకపోయారు, మెగాస్టార్ ఏం చేయలేకపోయారు, ఎవరు ఏం చేయలేకపోయారు. మురళీమోహన్ గారు కూడా చాలా చండాలంగా మాట్లాడారు. వీళ్ళందరూ మనం పెద్దలు అని పిలుచుకోవడం మన దురదృష్టం, అర్థమవుతుందా? ఇప్పుడు మనకి మంచి రోజులు వచ్చినాయి అండ్ ఆల్సో ఖచ్చితంగా న్యాయం చేస్తారు. న్యాయం చేయకపోతే దబాయించి అడగండి. మోహన్ బాబు గారు, మాకు ఈ ప్రాబ్లం వచ్చింది, ప్లీజ్ మీరు ఇన్వాల్వ్ అవ్వాలి అని చెప్పేసి మీరు ఆయన దగ్గర చాలా చనువుగా అడగచ్చు అని నేను నమ్ముతున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. ఇక నుంచి అయినా ఎవరిని నమ్మాలో మీరు నిర్ణయించుకోండి. అన్యాయం ఎక్కడుందో ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మా అసోసియేషన్ వాళ్ళకి, సభ్యులందరికీ అర్థమైంది ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు అని చెప్పేసి వాళ్ళకి అర్థమైంది. ప్రజలు కూడా ఒక దున్నపోతు ఏదో దేంట్లోనో పడి మేసినట్టు, అంటే నేను ఇంకా దానికి చెప్పలేను, ప్రతి వాళ్ళని గుడ్డిగా నమ్మేసి వాళ్ళని దేవుళ్ళని లేకపోతే వాళ్ళు ఏదో పెద్ద భీముడు అని, వాళ్ళు గ్రేట్ ఆర్టిస్టులు అని చెప్పి, గ్రేట్ ఆర్టిస్ట్ అయితే ఆర్టిస్ట్ వరకు చూడండి, అంతేగాని వాళ్ళని దేవుళ్ళని చేయకండి. ఇంకొకటి, 4-5 పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళందరూ దేవుళ్ళు ఎప్పుడు గారు, అన్య కడుపులు కాలులు చేసిన వాళ్ళు వాళ్ళు ఎప్పుడు కరెక్ట్ పర్సన్స్ కాదు దేశానికి సేవ చేయడానికి. లేకపోతే చదువుకోని వాళ్ళందరూ ఇదేంటి రాష్ట్రానికి ఏదో చేస్తారు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయకండి, ఓకేనా? కొంచెమైనా కళ్ళు తెరవండి. మేము మా కులపోడు మా కులపోడు అన్నారు, లేకపోతే ఇదేంటి వీడు ఇదేంటి మా ఫేవరెట్ యాక్టరు కాబట్టి వాడిని ఏం అనకూడదు. ఈ గుడ్డి సంస్కారాల్లోంచి బయటకు రండి ఫస్ట్. మీ ఇంట్లో వాళ్ళని చక్క పెట్టుకోండి, మీ ఫైనాన్షియల్గా మీరు ఎదగండి, మీ జీవితంలో ఉన్న పెళ్ళాలని సరిగ్గా చూసుకోండి. అవి ఎక్కడికి పోకోకుండా, మీ గర్ల్ ఫ్రెండ్స్ అంటున్నారు కదా, వాళ్ళకి ఏం ఆశలు ఉన్నాయో వాళ్ళ ఆశలకి రీచ్ అయ్యేలాగా కష్టపడి ఆ గోల్ని రీచ్ అవ్వండి మీరు, అర్థమవుతుందా? చాలా ఉన్నాయి మనకి జీవితంలో పనులు. ఈ మూవీ ఆర్టిస్టులు గొడవలు మీకెందుకు, ఎందుకు కింద పిచ్చ పిచ్చ కామెంట్లన్నీ వినండి, ఊరుకోండి అంతే. ఈ ఆర్టిస్టులు ఇలా కొట్టుకుంటా ఉంటారు అని వాళ్ళు ఆల్రెడీ, నేను మా ఆర్టిస్ట్ అసోసియేషన్ పరువు తీసేస్తానని చెప్పేసి పిచ్చి నాటకాలు ఈ బెనర్జీ సో కాల్డ్, ఇంకా ఇదేంటి శ్రీకాంత్ గీకాంత్ వీళ్ళందరూ చాలా మంది చాలా మాట్లాడారు మా అసోసియేషన్ పరువు పోయిందని. ఇప్పుడు పరువు తీసుకుంటున్న దానికన్నా నేనే పరువు తీయలేదు. ఆ రోజు నీతులు చెప్పిన పెద్ద తాతలందరూ ఈ రోజు కూర్చుని ఇదేంటి ఎంతంత మాటలు మాట్లాడుతున్నారో మా అసోసియేషన్ గురించి మీ అందరికీ తెలుసు. ఆ రోజు బుద్ధున్న వాళ్ళు ఈ రోజు బుద్ధి లేకుండా పోయారు, బుద్ధి లేని సన్నాసులు అయిపోయారు వీళ్ళు. ఈ రోజు నేను కాదు, మా ఆర్టిస్ట్ అసోసియేషన్ పరువు తీసింది. ఆర్టిస్టులు అంటే ఇంత నీచమా, ఇంత చండాలమా? ఆ హేమ కరాటే కళ్యాణి కొట్టుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళు బురదలు జిమ్ముకుని మీ నువ్వు వేసి అంటే నువ్వు వ్యభిచారి అని చెప్పేసి తిట్టుకునే కొంతమంది ఆడవాళ్ళని నేను ఇంకేమి అనలేను. ఆర్టిస్టులు పరువులు తీసుకున్నది మీరు, శ్రీరెడ్డి కాదు. ఈరోజు శ్రీరెడ్డిని విలన్ చేయకండి అందరి ముందు. శ్రీరెడ్డి ఏది ఉంటే అది ఖచ్చితంగా మొహం మీద చెప్తుంది. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ అన్యాయం జరుగుతుంది, కొంచెం న్యాయం చేయండి అని కన్సర్న్ ప్రభుత్వాన్ని, అయితే ప్రభుత్వాన్ని అడుగుతాను, లేదంటే సినిమా ఆర్టిస్టుకి సంబంధించిన ప్రాబ్లం అయితే సినిమా ఆర్టిస్టుకి సంబంధించిన వాళ్ళని అడుగుతాను. నేను అడగడం అనేది నా కోసం కాదు, నా వెనకాల నలిగిపోతున్న ఎన్నో ఆడదాని జీవితాల గురించి, ఓకేనా? ఆ మంచిదానాన్ని మీరు అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఈ బ్లాక్మెయిల్ చేశారు, డబ్బులు వచ్చినాయి, గాడిది గుడ్డు సెటిల్ అయిపోయింది, బొక్క సెటిల్ అయ్యాను నేను. నా ప్రాబ్లమ్స్ మీకు తెలుసారా? ప్రతి జీవితంలోనూ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అర్థమవుతుందా? ప్రతి వాళ్ళని గుడ్డిగా మనం తిట్టకూడదు. నోటు ఉంది కదా అని చెప్పి మనం ఎవరో వాళ్ళకి కనబడం కదా, ఏదో ఫేక్ ఐడి క్రియేట్ చేసుకుని కింద ఒక మెసేజ్ పాడేద్దాం అంటే, ఒరే కర్మ అనేది వదలరా, ప్రకృతి అనేది అబ్జర్వ్ చేస్తానే ఉంటుంది. నీ బుద్ధిని ఎప్పుడు మానిటర్ అవుతానే ఉంటావు. నీ బాత్రూంలో నీది ఎవరో చూడట్లేదు అని అనుకోకు.
ప్రకృతి అనేది నువ్వు ఆలోచించే ఆలోచనలు ఎప్పుడు మానిటర్ చేస్తుంది. ఆ అమ్మాయిల్ని అన్యాయం చేసిన ప్రతి ఒక్కడు నాశనమే అవుతాడు. అలాగా బుద్ధి కూడా పెట్టుకోకండి. ఒక కామెంట్ పెట్టినా కూడా అది తప్పే. ఇప్పుడు మీరు పెట్టుకుంటే కూడా మీరు నాకు కనబడరు, చూసి ఫీల్ అవుతాం. అది నా నేను ఎప్పుడైతే బాధపడ్డానో అది నీ బ్యాగ్లోకి వెళ్తుంది. ఒక ఈ ఒక అమ్మాయి నీ గురించి బాధపడిందిరా అని చెప్పి అప్పుడు ఆ కర్మ నువ్వు మోసుకుంటావు. అంతే, దానికి సిద్ధమైపోతే నువ్వు ఇదేంటి ఎంతోమంది ఆడపిల్లల్ని ఏడిపించు. ఏముంది మన ఇంట్లో ఆడవాళ్ళు ఏమో పతివ్రతలు, బయట వాళ్ళు మనం ఏమన్నా మాట్లాడచ్చు అనే కుళ్ళిన సంస్కారం నీకుందనుకో, పిచ్చి కామెంట్లు అన్ని పెట్టండి. నాకే కాదు అందరికీ పెడతారు కదా, డిస్లైక్లు కొట్టి పిచ్చి కామెంట్లు పెట్టి. నువ్వు నమ్మిందే సిద్ధాంతం కరెక్ట్ అనుకుంటావు కదా, అలా మెగాస్టార్ ఫ్యామిలీ లాగా మీరు అందరూ నమ్ముకుంటే కనుక నేనేమి చేయలేను. సో నేను ఈ మెసేజ్ ఇచ్చింది పిచ్చి ఫ్యాన్స్ ఉన్నారు కదా వాళ్ళకి. సో అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. కర్మ అనేది ఒకటి అర్థం చేసుకోండి, లబ్బర్ బ్యాండ్ లాంటిది, అది మళ్ళీ తిరిగి తిరిగి మనకు వచ్చి కొడతా ఉంటుంది. అందుకని ఆ రోజు శ్రీరెడ్డి ఎలా అయితే నంగాగా కూర్చుని ఏడిపించి చుట్టూ నవ్వారో, ఈ రోజు అదే వాళ్ళు నా ప్లేస్లో కూర్చుని ఏడుస్తున్నారు. అది ద్రౌపది మహాభారతం రిపీట్ అయింది అనుకుంటారా, లేకపోతే ఈ రోజుల్లో కూడా కర్మ వెంటాడుతుందరా, నాయన మనకి ఎందుకు వచ్చింది ఈ చెత్త అని, మనం ఎవరి జోలికి వెళ్ళకపోకుండా మనం బతికేదో మనం బతుకుతామో మంచిది. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్ అండ్ బ్లెస్ మీ ఆల్వేస్, ట్రస్ట్ మీ ఆల్వేస్. ఓకే, థ్యాంక్ యూ, బై.